नमस्ते अंडी, नेनु मी अश्विनी। वेलकम बैक टू अश्विनी थॉट्स। ई कार्तिक मासमंता कार्तिक पुराणम एटुवंटि विज्ञान लेकुंडा आ विघ्नगण नायकुडु चक्कगा निर्विघ्नंगा जरिपिंचालनि मीतो नातो कलिपि ई कार्तिक पुराणान्नि चदिविंचे भाग्यानि नाकु विने भाग्यानि मीकु कलिगिंचालनि आ विघ्ननायकुनि ఆ పరమశివుణ్ణి వేడుకుంటున్నాను। కార్తీక పురాణం ప్రతి అధ్యాయం ముందు రోజు సాయంత్రమే నేను వీడియో పెడతానండి। మిస్ కాకుండా ఆ ముందు రోజైనా లేదా అదే రోజైనా తప్పకుండా వినండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి। వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి। చివరిలో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। కార్తీక పురాణంలో భాగంగా కార్తీక మాసంలో 29వ రోజు చేయవలసిన వీధులు। 29వ రోజు బహుళ చతుర్దశి, ఈ రోజు మాస శివరాత్రి। మృత్యుంజయని పూజించాలి, పగలు ఉపవాసం చేయాలి, పుల్లని వస్తువులు తినకూడదు। ఈ రోజు దక్షిణ తాంబూలాలతో శక్తి కొలది బంగారం శివలింగం విభూది పండు దానం ఇవ్వాలి। ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం అనేది ప్రాప్తి కలుగుతుంది। 29వ రోజు కార్తీక పారాయణం, అంబరీషుడు దూర్వాసను పూజించుట। అత్రి మహాముని అగస్త్యుల వారితో ఈ విధంగా సుదర్శన చక్రము అంబరీషునికి అభయమిచ్చి ఉభయులను రక్షించిన విధానం చెప్పి మరలా ఈ విధంగా చెప్పసాగారు। ఆ తరువాత అంబరీషుడు దూర్వాసుని పాదములను నమస్కరించి పాదములను కడిగి ఆ నీటిని తన శిరస్సుపై చల్లుకొని, ఓ మునిశ్రేష్ట, నేను సంసార మార్గమునందు ఉన్న ఒక సామాన్య గృహస్థుణ్ణి। నా శక్తి కొలిది శ్రీమన్నారాయణ్ణి సేవిస్తూ ద్వాదశి వ్రతము చేస్తూ ప్రజలకు ఎలాంటి ఆపద రాకుండా ధర్మంతో రాజ్యపాలన చేయుచున్నాను। నా వల్ల మీకు కలిగిన కష్టమునకు నన్ను మన్నించండి। మీపై నాకు ఎంతో అనురాగం ఉండడి చేత తమకు ఆతిథ్యం ఇవ్వవాలని ఆహ్వానించితిని। కావున నా ఆతిథ్యము స్వీకరించి నన్ను నా వంశమును పావనము చేయము। మీరు దయార్ద హృదయులు కనుక కోపంతో నన్ను శపించి మరలా నా గృహముకు వచ్చారు। నేను ధన్యుడును, మీ రాక వల్ల సుదర్శన చక్రమును చూసే భాగ్యం నాకు కలిగినది। మహానుభావ, ఓ పుణ్యపురుష, నాకు మరలా మానవ జన్మ రాకుండా ఉండేటట్లును ఎప్పుడూ మీ వంటి మునిశ్రేష్ఠులు యందు ఆ శ్రీమన్నారాయణ యందును మనసు గలవాడనే ఉండే విధంగా నన్ను ఆశీర్వదించుము అని ప్రార్థించి శహపంక్తి భోజనముకు రావలసిందిగా ఆహ్వానించాడు। దూర్వాసుడు ఆనందంతో అంబరీషుని ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటివారి బాధలను తొలగించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనా శక్తి కొలది ఉపకారం చేయుదురో అటువారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు చెప్పుచున్నవి। నీవు నాకు తండ్రితో సమానమైన వాడువు, నేను నీకు నమస్కరించుచో నాకంటే చిన్నవాడవు, అటు వల్ల నీకు ఆయుక్షణం కలుగును, అందుచేత నీకు నమస్కరించుట లేదు। నీవు కోరిన చిన్న కోరిన తప్పక నెరవేరుస్తాను। పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడువు, అగు నీకు మనస్తాపం కలిగించినందుకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తం అనుభవించాను, నీతో భోజనం చేయటం నా భాగ్యము అని దూర్వాస మహాముని అంబరీషుని కోరిక ప్రకారం సంతృప్తిగా భోజనం చేసి అతని భక్తిని ప్రశంసించి అంబరీషుని దీవించి తన ఆశ్రమంకు వెళ్ళాడు। ఈ వృత్తాంతము కార్తీక శుద్ధ ద్వాదశి రోజున జరిగింది। కావున ఓ అగస్త్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటితో గ్రహించితివి కదా। ఆ రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరమునందు శేషశయ్యపై నుండి లేచి ప్రశాంతంగా ఉండును, కనుకనే ఆ రోజుకు అంతటి మహిమ కలిగింది। ఆ రోజు చేసిన పుణ్యము ఇతర దినముల్లో పంచదానములు చేసినంత ఫలము లభించును। ఎవరైతే కార్తీక శుద్ధి ఏకాదశి రోజున పూర్తి ఉపవాసముండి పగలంతా హరినామ సంకీర్తనలతో గడిపి ఆ రాత్రంతయు జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కలిగి శ్రీమన్నారాయణ ప్రీతి కొరకు దానమునిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనం చేయనో, అట్టి వారి సర్వపాపములు ఈ వ్రత ప్రభావం వల్ల పటాపంచులైపోవును। ఆనాడు ద్వాదశి గడియల్లోనే భోజనం చేయవలను। మట్టి విత్తనం చాలా చిన్నది, అయినను అదే గొప్ప వృక్షమైన విధంగా కార్తీక మాసంలో చేసిన పూజ దానాలు మనకు గొప్ప ఫలితాలు ఇస్తాయి। ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే కాక సమస్త మానవ కోటి తరించినది। ఈ కథను చదివిన వారికి విన్నవారికి తమ పాపాలు నశించి సకల ఐశ్వర్యములు సిద్ధించును, సంతానవంతులే ఇహభోగాలను అనుభవించి సద్గతి పొందుతారు అని అత్రి మహాముని అగస్త్యునికి తెలియజేశారు।
స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి ఏకోనోత్రింశాధ్యాయము 29వ రోజు పారాయణము పూర్తి అనేది చూశారు కదండి. ఇదే కాకుండా ప్రతిరోజు పంచాంగ వీడియోలు కూడా పెడతానండి, వాటిని ఎన్ కార్డ్స్లో ఐ కార్డ్స్లో పెడతాను, లేదా నా ఛానల్లోకి వెళ్ళైనా చూడొచ్చు. ధన్యవాదములు.